రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట పత్తి. వర్షాధారంగా విస్తారంగా సాగవుతున్న ఈ పంటలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పూత పిందరాలిపోవటం. కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు చివరి వరకు పూత బాగా వచ్చి పైరు మంచి ఎదుగుదలతో ఉంది. ఒక్కో చెట్టుకు 75 నుండి 90 కాయలు వస్తాయని, ఏడాది మంచి దిగుబడి సాధించగలమని రైతులు ఆశించారు. కానీ భారీ వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. కొన్ని గ్రామాల్లోని భారీ వర్షాలు 1-2 గంటల్లోనే పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. గూడ రాలిపోవటం, కొత్తగా వచ్చే పూత రాకపోవటం, పైరు ఎర్రబారి బలహీనంగా ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసిన తర్వాత వర్షం వచ్చింది, వర్షాన్ని గురించి ఎరిపోచ్చి గోడ కూడా రాలిపోయింది. ఇక కింద తేమ ఆటలేదు, ఎరిపోచ్చి గోడ రాట్లా. చెట్టుకి ఎంత రాలుతుంది గోడ? గోడ చెట్టుకి 10-20 దాకా రాలిపోయిందండి. ఇక కొన్ని చెట్లకేమో 2 కాయలు 3 కాయలు ఉన్నాయి, కొన్ని చెట్లకేమో 4 కాయలు ఉన్నాయి. అది కూడా ఏలాడు పడట్టుకుంటుంది. అధిక వర్షాల వల్ల భూమిలో తేమ ఆరకపోవటం వల్ల పత్తి పంట భూమి నుండి పోషకాలను గ్రహించలేక బలహీనంగా కనిపిస్తోంది. దీనివల్ల పంటలో పోషక లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక బెట్ట పరిస్థితుల వల్ల పూత పిందె రాలిపోయి రైతులు నష్టపోతున్నారు. పత్తి పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. పైరులో పోషక లోపాలను, అధిక తేమ పరిస్థితులను అధిగమించినట్లయితే మున్ముందు వచ్చే పూత నుండి కాయలు వృద్ధి చెంది తిరిగి సాధారణ దిగుబడి సాధించే వీలుందని, దీనికి అనుగుణంగా రైతులు సత్వరమై తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పి రంజిత. ఎక్కువగా ఈ మధ్య రైతుల దగ్గర నుంచి వింటున్న సమస్య అంటే పూత ఫామ్ అవుతున్నటువంటి పిందె రాలడం అనేది ఎక్కువగా రైతుల దగ్గర సమస్య వింటూ ఉంటాం. పత్తి పంటలో కనుక చూసుకున్నట్లయితే మనకి పూత పిందె రాలడంకి కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు. మొదటగా భూమిలో ఎక్కువగా తేమ ఉండడం, అంటే అధిక వర్షాలు కురిసినప్పుడు సాధారణంగా మనకి ఈ భూమిలో తేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు పూత పిందె అనేది రాలడం మనం గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా పంట బెట్టకి గురైనప్పుడు, అంటే పూత పిందె ఫామ్ అయ్యే టైంకి ఒకవేళ ఏమైనా వాతావరణంలో వర్షాలు లేక లేదా నీటి పెట్టడం ఏదైనా ఆలస్యమైనప్పుడు బెట్టకు గురైనప్పుడు కానీ పూత పిందె రాలడానికి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. మూడవది చీడపీడలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సాధారణంగా మనం ఈ పూత పిందె రాలడం అనేది గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధాన పోషకాల యొక్క అసమతుల్యత, అంటే ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కనుక మనం ఒకవేళ, అంటే మొక్క పూత పిందె అలాగే కాయ ఏర్పడే దశలో చూసుకున్నప్పుడు సాధారణంగా మొక్కకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రధాన పోషకాల అసమతుల్యత అంటే వాటికి కావాల్సిన టైంలో కొంచెం లోడ్ ఎక్కువ కావాలి కనుక ఆ డిఫరెన్స్ ఏదైనా ఉన్నప్పుడు పూత పిందె రాలడం కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఇంకా చూసుకున్నట్లయితే పత్తి పూత పిందె టైంకి వచ్చినప్పుడు సూక్ష్మ పోషకాలు అయినటువంటి వాటి లోపాలు కూడా వచ్చినప్పుడు పూత పిందె రాలడం కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నట్టయితే మనకి ఆకుమచ్చ తెగులు ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా రూట్ రాడ్ గమనిస్తూ ఉంటాము. అధిక తేమ ఉన్నప్పుడు పంట బెట్టకు గురైనప్పుడు బెట్టతో పాటు మనం న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ కూడా గమనించినప్పుడు పంటకి మనం సాధారణంగా ఎరువుల్ని ఇంటర్కల్టివేషన్ ద్వారా, అంటే మొక్క మొదల్లో కనుక ఇవ్వలేని పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే పూత పిందె రాలడం కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. సాధారణంగా వర్షాలు ఎక్కువగా పడినప్పుడు వీలైనంత త్వరగా ఇంటర్కల్టివేషన్, అంటే అంతర్సేద్యం చేసుకున్నట్లయితే మొక్క యొక్క వేర్లకి అంది మనం ఏదైతే పోషకాలు మొక్కకు అందిస్తామో అది తీసుకొని మొక్క త్వరగా సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అధిక తేమ ఉన్నప్పుడు కాలువల ద్వారా నీటిని తీసేయడం, ఆ తర్వాత వెంటనే అంతసిద్ధం చేసి ఎరువుల్ని మొక్క మొదల్లో కనుక 5-6 సెంటీమీటర్ల దూరంలో ఎరువుల్ని వేసినట్లయితే మొక్క త్వరగా అవి గ్రహించి సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. బెట్ట పరిస్థితులు కనుక చూసుకున్నప్పుడు క్రిటికల్ స్టేజెస్లో, అంటే పంట పూత దశలో మరియు పిందె దశలో కాయ ఏర్పడే దశలో, ఈ 3 దశల్లో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో నీటిని ఖచ్చితంగా పంటకు అందేలా చూసుకోవాలి. మనం పోషకాల అసమతుల్యత కూడా అనుకున్నాం కాబట్టి పూత పిందె రాలినప్పుడు సాధారణంగా దాని నివారణకు గాను నాఫ్థలిన్ అస్టిక్ యాసిడ్ 10 ppm
అంటే మనకి ప్లానోఫిక్స్ అనే మందును ఒక మిల్లీ లీటర్ మందును 5 లీటర్ల నీటికి కలిపి పంట మీద కనుక పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ పూత పిండ రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఈ నాఫ్థలినిక్ అస్టిక్ యాసిడ్ అనేది ఒక హార్మోన్, ఈ ప్లానోఫిక్స్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ ఖచ్చితంగా ఎకరానికి 40 మిల్లీలీటర్లు మించకుండా 40 మిల్లీలీటర్ల వరకు పిచికారీ చేసుకోవాలి. ఏదైనా మోతాదు కనుక మించినట్లయితే పంట మాడిపోవడం కూడా ఒకటి గమనించుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ 40 మిల్లీలీటర్ల వరకే పంట మీద పిచికారీ చేసుకోవాలి. తర్వాత బోరాన్ ఈ సూక్ష్మపోషకం కనుక లోపించినప్పుడు పూత పిండ రాలడం, ఎదగకపోవడం, మొక్క మరీ గనక ఈ పోషక లోపం ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క మొదల మీద కాండం మీద పగుళ్ళు ఏర్పడడం, ఒకవేళ కాయలు ఏర్పడినట్టయితే కాయల మీద కూడా నిలువుగా పగుళ్ళు ఏర్పడడం, పూత పిండ రాలడం ఇలాంటివి అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలలు లేదా మనకి పంట తర్వాత పంట అదే పత్తిని వేయడం ఇట్లాంటి నేలల్లో ఎక్కువగా బోరాన్ లోపం గమనిస్తూ ఉంటాము. బోరాన్ లోప నివారణ కనుక చూసుకున్నట్లయితే 1 నుంచి 1.5 గ్రాముల బోరాక్స్ ఈ మందును గాను 1 లీటర్ నీటికి కలిపేసి ఒక 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు బోరాన్ లోపం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. రైతాంగం కల్టివేట్ చేసేది మొత్తం బీటీ హైబ్రిడ్లే గనక ఈ అధిక తేమ కానీ లేదా బెట్ట పరిస్థితుల నుంచి కానీ బయటపడడానికి ప్రతి 20 రోజులకు ఒకసారి 20 కిలోల చొప్పున యూరియా, 10 కిలోల చొప్పున మ్యూరిట్ ఆఫ్ పొటాష్, మొక్క నుంచి 5 నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో కనుక మొక్కకి పోషకాలు కనుక అందించినట్లయితే ఏదైతే ఈ పూత పిండ వల్ల ఎక్కువ లోడు వల్ల మొక్క మీద ఈ పూత దాన్ని తట్టుకోలేక పోషకాలు అసమతుల వల్ల మొక్క తట్టుకోలేక పూత పిండ రాలడం జరుగుతుందో పోషకాలు మనం అదనంగా అలా ఇచ్చినప్పుడు కొంచెం మేరకు ఇది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అధిక వర్షాలకు భూమిలో ఎరువులు వేయలేని పరిస్థితుల్లో రైతులు పిచికారీ రూపంలో పంటకు పోషకాలను అందించడం ద్వారా పూత పిండరాలటాన్ని నివారించవచ్చు. అయితే ఈ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్లానోఫిక్స్ హార్మోన్ కూడా కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటారు శాస్త్రవేత్త. మొక్కకు పైపాటుగా మనం న్యూట్రిషన్స్ అందించినప్పుడు యూరియా కానీ, యూరియా అయితే 20 గ్రాములు, డిఏపీ అయితే 20 గ్రాములు, లేదా 3:19 కానీ 13:40 అయితే కనుక 10 గ్రాములు చొప్పున 1 లీటర్ నీటికి, వీటితో పాటుగా ప్లానోఫిక్స్ కూడా అదే 2 మిల్లీలీటర్ల చొప్పున 10 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే సాధ్యమైనంత వరకు ఈ ప్రాబ్లం నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. పత్తి బీటీ హైబ్రిడ్లలో సాధారణంగా చూసుకుంటే రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువగా గమనిస్తున్నాం. కాబట్టి సాధారణంగా ఈ రసం పీల్చే పురుగులకి కంట్రోల్ చేసుకోవడానికి మనం మందులను పిచికారీ చేసుకుంటున్నప్పుడు ఎస్టామిప్రైడ్ అయితే కనుక 0.2 గ్రాములు, థయోమిథాక్సమ్ అయితే కనుక 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి, దాంతోపాటుగా ఈ ప్లానోఫిక్స్ కూడా 1 మిల్లీలీటర్లు 5 లీటర్ల నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే సాధ్యమైనంత వరకు ఖర్చు తగ్గించి అదేవిధంగా మొక్కకి రసం పీల్చే పురుగుల కంట్రోల్, దాంతోపాటుగా పూత పిండ రాలడానికి కూడా అధిగమించవచ్చు. అధిక వర్షాలు పత్తి రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. అయితే ప్రస్తుతం వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి కనుక మున్ముందు పరిస్థితులు కొంత మెరుగయ్యే వీలుంది. పత్తి పంట పెరుగుదల అక్టోబర్ చివరి వరకు కొనసాగుతుంది. కొత్తగా వచ్చే కొమ్మల నుండి కాపు వృద్ధి ఉంటుంది కనుక పూత పిండె రాలటాన్ని నివారిస్తే మున్ముందు వచ్చే కాయ నుండి మంచి ఫలితాలు సాధించే వీలుంది.